ఇక్కడ ఉన్నలకు చాత కాదు మాట్లాడితే ఢిల్లీ మాట్లాడితే కర్ణాటక అందుకే నేను అంటున్నా మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా మన జుట్టు మళ్ళ ఢిల్లీ చేతికిచ్చి ఆగమైదామా తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ను ఖతం చేసుకుందామా మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళ తెచ్చుకుందామా అవే కరెంటు లేని రోజులు అవే సాగునీరు లేని రోజులు అవే తాగునీరు లేని రోజులు మళ్ళ తెచ్చుకుందామా ఆలోచించండి ఇవాళ మహేష్ అన్న అడిగిండు అన్న మహమ్మదాబాద్ ను గండీడు ను వికారాబాద్ లో కల్పండి అని అడిగిండు కల్పాలనా కల్పాలనా మరి కల్పాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని గట్టిగా సపోర్ట్ కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న కావాలనా కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి ఐటీఐ కావాలన్నాడు ఆ బాధ్యత నేను తీసుకుంటా ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి యాడికి మరి అవసరమా సిల్లీ ఫెలోస్ మనకు అందుకే అంటున్నా నేను మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా హైదరాబాద్ కోవాలి కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి పని చేయించుకోవాలి బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి ఐటీఐ తెచ్చుకోవాలి కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది పంపు చాలు అయింది నీళ్లు వస్తాయి మొదటి బెనిఫిట్ మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు మీ పరిగికే దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ మహేష్ అన్నకు ఓటేసిన వాళ్ళందరూ ఒకసారి పిడికిళ్ళ పట్టాలి ఆ మిద్దె మీద ఉన్న మామూలు కదా బ్లూ షర్ట్ నేను చూస్తా రెండు చేయిలు అవట్రు జర ఒకసారి నువ్వేయవా నువ్వేవా ప్రతిమ వీళ్ళు మావులు కాదా ఇడా మావులు కాదు అబ్బాయి ఇంకా దిక్కు జర జరిగే కనబడతలేదు మోసం ఉన్నది ఇది జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ థ్యాంక్ యూ బై బై మళ్ళా గెలిచినాక జులూస్ చేసుకుందాం థ్యాంక్ యూ అన్నవి నువ్వే పుట్టింటే 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 పట్టు సీర
లక్షల వరకు ఏ ఒక్క కేకలు పరి బీసీలకు ఇప్పటికే గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం, ఎస్టీ తమ్ముళ్లకు అన్నలకు పెట్టుకున్నాం, మైనారిటీలకు పెట్టుకున్నాం, బ్రహ్మాండంగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. వాటన్నిటిని జూనియర్ కాలేజ్ చేసుకోవడం అవుతున్నాం. భవిష్యత్తులో 6 నెలలకు కాలేజీ కూడా చేసుకొని ఢిల్లీ చేతుల చుట్టూ పీజీ మళ్ళా తెల్లారలేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బి ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీలు ఎవరు తెప్పుతారు? రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటక అన్ని, గుజరాత్ అన్ని, ఢిల్లీ అన్ని ఒక్క కేసీఆర్ ను కథం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుడట. తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలొచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొలిపెట్టింది, అరే అరే తేలొచ్చింది తేలొచ్చింది, కుడతదా చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతుండట. ఎందుకయా బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వెయ్యిండట. ఇక్కడ ఉన్న వాళ్ళకు చాతగాకనే కదా గుజరాత్తోడు ఢిల్లీయోడు కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా, మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ను ఖతం చేసుకుందామా, మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా. అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా. ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ను గండీడును వికారాబాద్లో కలపండి అని అడిగిండు. కలపాలనా? కలపాలనా? మరి కలపాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి, వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని. గట్టిగా సపోర్ట్లు కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి? యాడికి? మరి అవసరమా సిల్లీ ఫెలోస్ మనకు? అందుకే అంటున్నా నేను మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా? హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, పని చేయించుకోవాలి, బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి, మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంప్ చాలు అయింది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేసిన వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీద ఉన్న వాళ్ళు మామూలు కాదా, బ్లూ షర్ట్ నేను చూస్తా, రెండు చేయిల్లా పట్టరు జర ఒకసారి. నువ్వేయవా? నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మామూలు కాదా? ఇడా మామూలు కాదా అబ్బాయి, ఇంకా దిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది ఇది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే.
కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, బై బై. మళ్ళా గెలిచినాక జులుసు చేసుకుందాం. థ్యాంక్ యూ. ఒకటే అవుతుంది, మళ్ళా ఆరు నెలలకో ముఖ్యమంత్రి, ఢిల్లీ చేతుల జుట్టు, మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బీ ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీ లెవెల్ తెప్పుతారు? రేపు మళ్ళా ఒకటే అవుతుంది, మళ్ళా ఆరు నెలలకో ముఖ్యమంత్రి, ఢిల్లీ చేతుల జుట్టు, మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బీ ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీ లెవెల్ తెప్పుతారు? రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటక అన్ని, గుజరాత్ అన్ని, ఢిల్లీ అన్ని ఒక్క కేసీఆర్ ను కథం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటురట. తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలు వచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొల్లిపెట్టింది, అరే అరే తేలొచ్చింది తేలొచ్చింది, కుడతదా చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయట కురుకుతుండట. ఎందుకే బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వెయ్యిండట. ఇక్కడ ఉన్న వాళ్ళకు చాతగాకనే కదా గుజరాత్తోడు, ఢిల్లీయోడు, కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడుండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా, మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా, మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ను ఖతం చేసుకుందామా, మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా. అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ను, గండీడును వికారాబాద్లో కలపండి అని అడిగిండు. కలపాలనా? కలపాలనా? మరి కలపాలంటే
మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి, వారం రోజుల లోపల నేను జయిస్తా ఈ పని. గట్టిగా సపోర్ట్ కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి, యాడికి మరి అవసరమా సిల్లీ ఫెలోస్? మనకు అందుకే అంటున్నా నేను, మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరన ఢిల్లీ దగ్గరన హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూసోవాలి, పని చేయించుకోవాలి, బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి, మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంపు చాలు అయింది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేసిన వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీదున్నోళ్ళు మామూలు కదా, బ్లూ షర్ట్ నేను చూస్తా, రెండు చేయిల్లా పట్టరు జర ఒకసారి. నువ్వేయవా? నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మావాళ్ళు కాదా? ఇడా మావాళ్ళు కాదా? అబ్బా ఎంక దిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది దిక్కు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, బై బై, మళ్ళా గెలిచినాక జులూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.
ఐదు లక్షల వరకు ఒక్క పరి ఒకటే అవుతుంది. మళ్ళా ఆరు నెలలకో ముఖ్యమంత్రి ఢిల్లీ చేతుల జుట్టు మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బి ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీలు ఎవరు తెప్పుతారు? రేపు మళ్ళా అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే ఉస్కో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటక అని, గుజరాత్ అని, ఢిల్లీ అని ఒక్క కేసీఆర్ ను కథం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటురట. తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలొచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొలిపెట్టింది, అరే అరే తేలొచ్చింది తేలొచ్చింది, కుడుతుందా చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతుండట. ఎందుకే బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వెయ్యిండట. ఇక్కడ ఉన్నోళ్ళకు చాతగాకనే కదా గుజరాత్తోడు, ఢిల్లీయోడు, కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్నోళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడు. ఇక్కడ ఉన్నోళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా, మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యం కావన్నా, మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ను ఖతం చేసుకుందామా, మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా. అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ ను గండీడు ను వికారాబాద్ లో కలపండి అని అడిగిండు. కలపాలనా? కలపాలనా? మరి కలపాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి. వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని. గట్టిగా సపోర్ట్లు కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి, యాడికి మరి అవసరమా సిల్లీ ఫెలోస్? మనకు అందుకే అంటున్నా నేను, మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా? హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, పని చేయించుకోవాలి, బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి, మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంపు చాలు అయింది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేసిన వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీద ఉన్న మామూలు కదా బ్లూ షర్ట్ నేను చూస్తా, రెండు చేయిల్లా పట్టరు జర ఒకసారి. నువ్వేయవా? నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మావులు కాదా? ఇడా మావులు కాదా? అబ్బాయి ఇంకా దిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది ఇది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళా గెలిచినాక జులుసు చేసుకుందాం. థ్యాంక్ యూ. అక్కలకు తమ్ముడు నువ్వే, చెల్లెలకు అన్నవి నువ్వే, అక్కలకు తమ్ముడు నువ్వే,
ఒకటే అవుతది. మళ్ళా 6 నెలలకో ముఖ్యమంత్రి ఢిల్లీ చేతుల జుట్టు మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం. కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బి ఫామ్లు ఎక్కడిస్తారు? వాళ్ళ పంచాయతీ లెవెల్ తెంపుతారు? రేపు మళ్ళా అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ అడగాలి? మరికి సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉస్కో అంటే వాళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటక అని, గుజరాత్ అని, ఢిల్లీ అని ఒక్క కేసీఆర్ ను కథం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుడట. తింటుంటే ఆయన పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలొచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొలిపెట్టింది, అరే అరే తేలొచ్చింది తేలొచ్చింది, కుడతదా చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతుండట. ఎందుకయా బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వెయ్యిండట. ఇక్కడ ఉన్నోళ్ళకు చాతగాకనే కదా గుజరాతోడు, ఢిల్లీయోడు, కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్నోళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడుండ్రి. ఇక్కడ ఉన్నోళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా, మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంతరాజ్యం కావన్నా, మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా, తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ను ఖతం చేసుకుందామా, మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా. అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ ను గండీడు ను వికారాబాద్ లో కలపండి అని అడిగిండు. కలపాలనా? కలపాలనా? మరి కలపాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి, వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని. గట్టిగా సపర్లు కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు, ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి, యాడికి మరి అవసరమా సిల్లీ ఫెలోస్ మనకు? అందుకే అంటున్నా నేను, మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా? హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, పని చేయించుకోవాలి, బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి, మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంపు చాలు అయింది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేసిన వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీద ఉన్న మామూలు కాదా, బ్లూ షర్ట్ నేను చూస్తా, రెండు చేయి లావట్టరు జర ఒకసారి. నువ్వేయవా? నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మావులు కాదా? ఇడా మావులు కాదా అబ్బా, ఇంకా దిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది ఇది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళా గెలిచినాక జులుసు చేసుకుందాం. థ్యాంక్ యూ.